సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్ళకత్వ జంగంపేట గ్రామంలో జిన్నారం మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ తన సొంత డబ్బులతో గ్రామంలో ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడారు, మన ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉంటాయని, అలానే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుందని, ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచ్ రామా మల్లేష్, జంగంపేట సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తయారైతుందా డంప్ యార్డ్ లో ఎరువు? తయారైతే మళ్ళా మన పంట పొలాలకే వాడుకుంటాం. కాబట్టి మీరు దయచేసి మీ మైలామల్లు అందరు ఉన్నారు, మొగోళ్ళని పక్క పెట్టండి, మీరు మైలామల్లు అందరు ఉన్నారు కాబట్టి మీరే ఈ విషయంలో పార్టిసిపేట్ చేస్తే మీ ఊరికి ఖచ్చితంగా స్వచ్ఛత అవార్డు కూడా ఖచ్చితంగా వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరు తెలుసు, జిన్నారం మండలంలో ప్రతి ఒక్క గ్రామం కూడా పోటీ పడుతున్నారు ఖచ్చితంగా మన ఊరు నీట్గా ఉండాలని. ఖచ్చితంగా అందరు కూడా యువకులు, మహిళామణులు, వృద్ధులు అందరూ కూడా పోటీ పడి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు కూడా అందులో నంబర్ వన్లో ఉన్నారు కాబట్టి ఇంకా 4 రోజులు, అంటే ఈ జనవరి 6వ తారీఖు దాకా ఈ ప్రోగ్రామ్ ఉంది, 6 రోజులు కూడా మీరు కంప్లీట్గా ఈ యొక్క ఇది విషయాన్ని ముందుండి ముందుకు తీసుకెళ్తే మీకు కూడా అవార్డు రావడం జరుగుతుంది. మళ్ళీ అవార్డు రావడమే కాదు, ఏవైతే ఊరికి అవార్డు వస్తుందో ఆ ఊరికి ఖచ్చితంగా సీఎం గారైనా సరే, మన కలెక్టర్ గారైనా సరే, ఫండ్స్ దాదాపు 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళు విరాళంగా మీ ఊర్లకు డెవలప్మెంట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. కమాండ్ చేసుకొని పెట్టుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మొన్ననే ఆదేశించడం జరిగింది, ప్రతి ఒక్క గ్రామానికి కూడా 500 జనాభా, 1000 జనాభా ఉంటే మినీ ట్రాక్టరు, మా 1000 జనాభా కంటే మించితే పెద్ద ట్రాక్టర్ కూడా ఇప్పించడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. అది పంచాయత్ ద్వారా ఈఎంఐ కట్టిస్తారా ఎట్లా తర్వాత ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఆఖరి రోజు ఈ ట్రాక్టర్ గురించి తీర్మానం చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో అది కూడా మనకు సమకూరుస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇల్లు నీట్గా ఉంటే సో మన ఇల్లు నీట్గా ఉండాలనే ప్రతి ఒక్కరికి మన ఎంపీపీ గారు డస్ట్బిన్స్ డొనేట్ చేస్తున్నారు. సో పొడి చెత్త, తడి చెత్త సపరేట్ సపరేట్గా పెట్టండి. మీ ఇంటికి ప్రతి ఇంటికి రిక్షా వస్తుంది, రిక్షా నుండి అక్కడ నుండి డంప్ యార్డ్కి వెళ్తారు. సో ఎక్కడ పిచ్చి పిచ్చిగా వేయకుండా, ఇంటి పక్కల చెత్త వేయకుండా డస్ట్బిన్లోనే వేయండి. ఇంటి పక్కన ఎవరైనా వేస్తే మాత్రం 500 రూపాయలు జరిమానా విధిస్తుంది.